ఆయనైతే బాగా చేస్తాడు అండి, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉండొచ్చు. ఆయన అందరితో కలివిడిగా మాట్లాడతాడు కదా, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉండొచ్చు బిగ్ బాస్. నాకు అంత ఐడియా లేదండి దాని మీద, కానీ మంచి కన్సిస్టెన్సీనే తీసుకొస్తారు మా టీవీ వాళ్ళనంటే బిగ్ బాస్ షోని మంచిగా చేస్తారు, ఖచ్చితంగా నడుస్తుంది బిగ్ బాస్. ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చేది కానీ షోని, వాళ్ళు ఆకట్టుకునే విధానం కానీ ఆడియన్స్ని అదంతా చాలా బాగా ప్రమోట్ చేస్తారు మా టీవీ వాళ్ళు. ఏ షో కండక్ట్ చేసిన చాలా బెస్ట్గా చేస్తారు. ఆయన అందరితో కలివిడిగా మాట్లాడతాడు, చాలా సరదాగా మాట్లాడతారు, ఆయన నవ్వుతా చాలా బాగా చేస్తారు. నాగార్జున గారు ఫస్ట్లో చేశారు, ఆయన నిజంగా బాగా చేస్తుంటే సెకండ్ థర్డ్ కూడా ఉంచేవాళ్ళుగా, ఎందుకు సెకండ్ థర్డ్లో నానిని ఎన్టీఆర్ని తీసుకొస్తారు? వాళ్ళు ఎంత మారుస్తారు అంతే టీఆర్పీ రేటింగ్ కోసం, అంటే తిప్పి తిప్పి మళ్ళీ వాళ్ళనే పెడతారేమో, నానిని మళ్ళీ ఎన్టీఆర్ని. మేబీ నాని డేట్లు దొరకలేదేమో, ఎన్టీఆర్ గారు కూడా ఆర్ఆర్ఆర్లో బిజీగా ఉన్నారు. నాకైతే సన్నీ లియాను, డానీ డానియల్స్, షాషా గ్రే వీళ్ళంతా ఉంటే బాగుండి అనిపిస్తుంది, కానీ పెట్టలేంగా, ఉండాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇళ్లలోనే ఉంటున్నారు, బిగ్ బాస్ కంటెస్టెంట్సే కాదు కదా, ఏం చూపిస్తారు అంతా సీసీ క్యామ్లో కట్ చేస్తారు. అది ఒక రియాలిటీ షో లాగా అంటే కూడా ఒక ప్లానుడ్ షో లాగా ఉండేది, ప్రీ ప్లానుడ్ షో లాగా ఉంటుంది అనిపించేది ఉంది. అసలు బట్టబయలు చేసిన నిజమే కదా అది. బిగ్ బాస్ 3 కంటే కూడా అమలాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి కేవైసీ తీశారు, ఆ ఎపిసోడ్ బాగుంటుంది. ఈ రొమాంటిక్ సెషన్స్ ఏదైనా పెడితే బాగుంటుంది. ఎప్పుడు ఈ వితిక వరుణ్ ఇలా కాకుండా కొంచెం న్యూగా ఆలోచిస్తే ఇంకా బాగుంటుంది. పునర్నవి రాహుల్ ఈ కాంబినేషన్ అయితే బాగుంటుంది, ఏదైనా మంచి ఫ్లట్టింగ్ ఉన్న సీన్స్ అయితే బాగుంటుంది. కపుల్స్ కాదు, బిగ్ బాస్కి వచ్చాక కపుల్స్ అయితే బాగుంటుంది అని నా ఉద్దేశం. వన్ బెటర్ అన్నిటిలో, వన్ బెటర్ యాంకరింగ్ యావరేజ్ యావరేజ్ మా పర్ల ఎన్టీఆర్ సుధీర్ ఫ్యాన్ సుధీర్కి కరోనా ప్లస్ గొడవలు ఎక్కువగా లోపల ఇరిటేటింగ్గా ఉండేది అనుకోవచ్చు. నాగార్జున అయితే బాగా చేస్తాడండి, నాగార్జున అంటే మంచి యాక్టర్ కాబట్టి ఆయన బాగానే చేస్తాడు హోస్టింగ్. కాకపోతే బిగ్ బాస్ 4 అనేది, బిగ్ బాస్ షో అనేది అసలు శుద్ధ వేస్ట్, పిల్లలను కూడా చెడగొట్టే షో అది. దాంట్లో ఉపయోగకరమైనవి అయితే ఏమీ లేవు, మీకు తెలుసు, జనాలందరికీ తెలుసు. అందరినీ ఒక గదిలో పెట్టేసి వాళ్ళు చేసే అసభ్యకరమైన పనులకి వాటిని మళ్ళీ రేటింగ్ కోసం వాళ్ళు చేసే పబ్లిసిటీలు స్టంట్, పబ్లిసిటీ స్టంట్ వాళ్ళ టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడం కోసం చేసే చెత్త షో. ఒక రకంగా చెప్పాలంటే మన టీవీ నెట్వర్క్లోనే చెత్త షో ఏదంటే బిగ్ బాస్ 4, బిగ్ బాస్ షో అనేది చెత్త షో అది. వాళ్ళందరిలో బెస్ట్ అంటే అందరూ బెస్టేనండి, హీరోలంతా బెస్టే ఉంటారు కదా, అందరూ బాగానే చేశారు. వాళ్ళ ద్వారా ఏం కాదు, వాళ్ళు రెమ్యునరేషన్ కోసం చేశారు, కానీ వాళ్ళు బిగ్ బాస్ షో సొంతదేం కాదు కదా వాళ్ళది. అదే దాన్ని చెప్తులే, అది ప్రేమించుకోవడం కోసం, రొమాన్స్ చేసుకోవడం కోసం పెట్టిన షో అది అంతే. మీరు గమనించండి అంతకుముందు అన్ని షోలు చేశారు కదా, మా లాస్ట్ టైము సింగర్ ఇద్దరు జంట అయిపోయారు. అలాగే ఇంకా రొమాన్స్ కోసం చేసిన షో అనమాట, రొమాంటిక్ షో అని చెప్తే ఉపయోగకరమైన షో అయితే ఏం కాదు. దానివల్ల పిల్లలకి ఏమైనా ఉపయోగపడిద్దా, చదువుకు సంబంధించిన ఏమైనా ఉందా, ఏమీ లేదు. యూత్కి ఏమైనా ఉపయోగపడిద్ది అంటే యూత్కి ఉపయోగపడిద్ది, ఏ రకంగా రొమాన్స్ చేసుకోమని చక్కగా పార్కులు ఏమిటో అట్ల ఏమిటో ఇట్లా తిరగమని చెప్పేసి ఉపయోగపడిద్ది అంతే తప్పితే వేరే అయితే ఉపయోగం అయితే ఏమీ లేదు. మాల్స్ ఏమిటో తిరుగుతూ ఉంటారు సరదాగా అవి చూసుకొని, ఇద్దరు అమ్మాయిలు వేసుకొని అంతే తప్పితే వేరే ఏమీ లేదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.